हाय फ्रेंड्स इप्पुडु मनमु इक्कड मीकु स्क्रीन में कनिपिस्तुन्न अतन्नि चूसे उंटारु इंतकु मुंदु सौरभ गांधी pivottrading.net.in नुंची इतने वेबसाइट चाला फेमस ఆటోమేటెడ్ టూల్ గురించి అన్ని గురించి టూల్స్ చేస్తాను ఇతను మనం ఒకసారి వెబ్‌సైట్ కూడా చూద్దాము మీరు గూగుల్ లోకి వెళ్ళి pivot trading అని టైప్ చేశారు అనుకోండి సారీ నేను వేరే టైప్ చేశాను pivot trading चूँगी पिवोट ट्रेडिंग चूँ वेबसाइट ओपन अवुतुंदी दीनिलो चाला टूल्स उंटाई सो pivottrading.net किंद एवरैते अकाउंट्स ओपन चेस्तारो लाइक इक्कड चूडंडी अब्स्ट्राक्ट्स प्रोमो कोड वच्चिंदी इक्कड सो इट्ला एवरैते वाळ्ळ किंद अकाउंट्स ओपन चेस्तारो वाळ्ळंदरिकी मात्रमे ई टूल्स मनकी యాక్సెస్ చేసుకొని వీలు ఉంటుంది సో ఈ టూల్స్ తో పాటు lot of useful videos ఇతను చేస్తూ ఉంటాడు lot of strategies షేర్ చేస్తాడు దాంట్లో భాగంగా రీసెంట్ పాస్ట్ గా ఒక వీడియో షేర్ చేశారు రిగార్డింగ్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆర్ పొజిషన్ ట్రేడింగ్ కోసం సో ఎవరైతే లివరేజ్ యూస్ చేయకుండా ఓన్లీ వాళ్ళ మనీతో అంటే వాళ్ళ వర్చువల్ మనీ రియల్ మనీతో మాత్రమే ట్రేడింగ్ చేయాలనుకుంటారు లైక్ వాళ్ళ కెపాసిటీ ఎంత ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ క్యాపిటల్ 1 లక్ష ఉంది అనుకుందాం ఇక్కడ 1 లక్ష రియల్ మనీతో పెట్టి లెవరేజ్ తీసుకోకుండా ట్రేడింగ్ చేసే వాళ్ళకి షార్ట్ టర్మ్ 1 మంత్ 6 మంత్స్ అట్లా చూసే వాళ్ళకి ఈ ట్రేడింగ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో దీనిలో పెద్ద టెక్నికల్గా అవన్నీ చూడాల్సిన అవసరం లేదు చిన్న టెక్నిక్ సార్ చెప్పారు సో దాన్ని నేను మళ్ళీ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో ఈ టెక్నిక్ వచ్చేసి షార్ట్ టర్మ్ ఆర్ పొజిషన్ ట్రేడింగ్ అని షార్ట్ టర్మ్ ఇన్ ద సెన్స్ 1 మంత్ 2 మంత్స్ లైక్ పొజిషన్ ట్రేడింగ్ మీన్స్ లైక్ 1 వీక్ 10 డేస్ 1 మంత్ అట్లా ఓకేనా దీంట్లో ఓన్లీ నిఫ్టీ 50 స్టాక్స్ మాత్రమే మనం చేయాలి నిఫ్టీ 50 స్టాక్స్లో మాత్రమే చేయాలి స్టాక్ సెలెక్షన్ ఎట్లా చేసుకోవాలని చూద్దాము సో అరౌండ్ 3 to 3:30 మధ్య లాస్ట్ హాఫ్ అన్ అవర్ టైం ఉన్నప్పుడు మాత్రమే నిఫ్టీ 50లో టాప్ లూజర్ను చూడాలి నిఫ్టీ 50లో ఇంకా టైప్ చేస్తాను టాప్ లూజర్ సో టాప్ లూజర్ని చూసి సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత ఏ టైంలో చూస్ చేయాలి 3 to 3:30 మధ్యలో ఓకే చూస్ చేసుకున్న తర్వాత అకార్డింగ్ టు మన క్యాపిటల్ సేఫ్ అయితే మన దగ్గర 1 లక్ష క్యాపిటల్ ఉందనుకోండి దాంట్లో ఓన్లీ 10,000 పెట్టి మాత్రమే ఇప్పుడు సేఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేదాంత అనుకున్నాం వేదాంత 200 రూపీస్లో ట్రైల్ అవుతుంది ఆల్రెడీ ఒక 5% డౌన్ ఉంది టాప్ లూజర్లో ఉన్నాడు ఓకేనా మనము దాని ప్రైస్ 200 రూపీస్ ఉంది మనము మన 10,000 కాస్ట్ ఎంత పడుతుంది దాని పెడితే 50 క్వాంటిటీ మాత్రం వస్తుంది సో 50 క్వాంటిటీ మనం తీసి పెట్టుకుంటాం సో 50 బై చేసి పెడతాం సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి యావరేజ్ ప్రైస్ 200 పడుతుంది కదా ఒరిజినల్ ప్రైస్ యావరేజ్ పడుతుంది సో ఒకవేళ రేపు పొద్దున ఇది 5% గెయిన్ చేసింది అనుకోండి అంటే 200 అది ఇవాళ పడింది కదండి రేపు పొద్దున మళ్ళీ రైజ్ అవ్వచ్చు ఎంతకు వెళ్ళొచ్చు 5% రైజ్ అయింది అనుకుందాం ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇవన్నీ అప్పుడు ప్రైస్ ఎంత అవ్వచ్చు 205 అప్పుడు చూడండి మనకి డైరెక్ట్లీ రేపు పొద్దున 250 రూపీస్ అనేది మనం ప్రాఫిట్లో ఉంటాం లేదు 5% పడిపోయిందంటే ఇంకో బ్యాడ్ న్యూస్ ఉంది సో నెక్స్ట్ డే ఇంకో 5% పడిపోయింది మనం అప్పుడు ఏం చేస్తామంటే ఇంకొక 50 క్వాంటిటీ యాడ్ చేద్దాం దీనికి అప్పుడు ఏమవుతుంది మన టోటల్ క్వాంటిటీ 100 అవుతుంది యావరేజ్ ప్రైస్ వచ్చేసి 195 అవుతుంది దాని టోటల్కి మనం చేసే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 19,500 అవుతుంది అట్లానే మనం ఎవ్రీ టైం ఇట్లానే ఎవ్రీ 5% పడుతుంది అనుకున్నామండి సేఫ్ అస్ నెక్స్ట్ టైం కూడా మనం చూసినప్పుడు 5% పడింది అప్పుడు ఎంత అవుతుంది 180 అవుతుంది ఓకే 180 యావరేజ్ ప్రైస్ అవుతుంది మనం అప్పుడు కూడా 50 యాడ్ చేద్దాం అప్పుడు టోటల్ క్వాంటిటీ వచ్చేసి ఎంత అవుతుంది 150 అవుతుంది. ఓకే, అప్పుడు యావరేజ్ ప్రైస్ ఎంత అవుతుంది? సో ఇక్కడ చూడండి యావరేజ్ ప్రైస్ ఎంత అయింది 185. ఓకే 185 అయింది. మన టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది 27,788 అయింది. సో నెక్స్ట్ డే కూడా మళ్ళీ పడింది అనుకున్నాం, ఇట్లా జరగదు 90%. అట్లా మనకి ఎవ్రీ ఇట్లా 4 times పడిపోయిందండి. సో ఎవ్రీ టైం మనం 50-50 యాడ్ చేసుకుంటూ వచ్చాం. ఓకే 50-50 యాడ్ చేసుకుంటూ వస్తే ఏమవుతుంది? సో ఇట్లా ఒక 4 times వరుసగా డైలీ అంటే 2-3 days కోసం పడతానే ఉంది అనుకున్నాం అనుకోండి. ఏమవుతుంది అట్లా ఒక 4 times అండ్ 20% స్టాక్ పడిపోయినా కూడా మన దగ్గర అప్పటికి వచ్చేసరికి ఎంత ఉంటుంది? సో 250 క్వాంటిటీ ఉంటుంది. అంటే ఇట్లా 4 times అంటే ఇక్కడ ఒక కండిషన్ అండి, ఓన్లీ 5% మాత్రమే కన్సిడర్ చేయాలి. ఇక్కడ నేను రెడ్లో పెడతాను చూడండి, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 5% మాత్రమే మనము కన్సిడర్ చేయాలి. అంటే స్టాక్ 5% పడితేనే మనము 5% తగ్గితేనే 50 క్వాంటిటీ యాడ్ చేస్తాం, లేకపోతే అట్లనే ఊరుకుంటాం. టెంప్ట్ అవ్వకూడదు, 2-3% పడగానే యావరేజ్ చేద్దామని అవ్వకూడదు. అట్లీస్ట్ 5% పడాలి, 5% పడ్డప్పుడు మాత్రమే యావరేజ్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది యావరేజ్ చేసిన వెంటనే ఇట్లా ఎవ్రీ టైం మనం 50-50 యాడ్ చేసుకుని వస్తున్నాం. ఎవ్రీ 5% లూజ్కి మనం 50-50 క్వాంటిటీ యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. సో అట్లా మనకు ఒక 4 times పడింది అనుకుందాం అనుకోండి. ఒక వన్ మంత్ అండ్ హాఫ్ టైంలో మనకి 4 times పడిపోయింది, 4-5 times పడిపోయింది, అంటే 20% పడిపోయింది స్టాక్. సో మన దగ్గర ఆ 1 month టైంలో మనకి ఎంత వస్తుంది? 250 క్వాంటిటీ వస్తుంది. 250 క్వాంటిటీ మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ 50 కొన్నప్పుడు మనకి యావరేజ్ ప్రైస్ వచ్చేసి 200 రూపీస్. లాస్ట్ మనం రీసెంట్గా కొన్న యావరేజ్ ప్రైస్ 167. ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి యావరేజ్ ప్రైస్లో. ఇప్పుడు ఇంతగానం పడ్డ స్టాకు అట్లీస్ట్ 20% పడ్డది, ఒక 5% రీట్రేస్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది ఈ 5% రీట్రేస్మెంట్ కాగానే ఈ ప్రైస్ నుంచి డైరెక్ట్ ఈ ప్రైస్కి వచ్చేస్తుంది స్టాక్. ఓకేనా, అంటే ఈ ప్రైస్ నుంచి ఈ ప్రైస్ పెరగగానే మనకి ఏమవుతుంది? ఇప్పుడు ఈ 250ని మనము సే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ది స్పాట్ అమ్మేసాం అనుకోండి, మనకి 1000 రూపాయల లాభంలో ఉంటాం కానీ నష్టంలో ఉంటాం. ఎప్పుడు ఎందుకు ఈ మెథడ్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఎవ్రీ 5% పడితేనే మనం యాడ్ చేస్తున్నాం. సో యావరేజ్ కాస్ట్ అనేది మనకి తగ్గుతూ వస్తుంది. సో ఇక్కడ చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్ 200 ఉంది, ఇక్కడ 165 ఉంది చూడండి. ఇక్కడ మీరు 200కి 167కి ఎంత తేడా ఉంది? అంటే ఇక్కడ 200 వస్తే మనకు బ్రేక్ ఈవెన్ వస్తుంది, ఇక్కడ 167 వస్తేనే బ్రేక్ ఈవెన్ వస్తుంది. అట్లీస్ట్ ఇప్పుడు 5% పడింది, 20% పడ్డ స్టాక్ 5% రీప్లేస్మెంట్ అనేది చాలా ఈజీగా వస్తుంది. కానీ ఒకవేళ మన లక్ 1-2 daysలో మనకు ఒక 10% వచ్చింది అనుకున్నాం అనుకోండి, చూడండి డైరెక్ట్ 3000 ప్రాఫిట్ వస్తుంది. సో ఈ స్ట్రాటజీలో బ్యూటీ ఏంటంటే టాప్ లూజర్ నుంచి మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఈ టాప్ లూజరు నిఫ్టీ 50లో ఉండాలి. టైం ఎప్పుడు 3 to 3:30 మధ్యలో, ఈ టైంలో మాత్రమే మనము స్టాక్ పిక్ చేసుకోవాలి. అది కూడా టాప్ లూజర్ అయి ఉండాలి నిఫ్టీ 50. నిఫ్టీ 50 అని ఎందుకు అనుకున్నాం, వేరే షేర్స్ చేయొచ్చు, బట్ వేరే షేర్స్లో మేబీ లోయర్ సర్క్యూట్ పడితే సమ్ మంత్స్ కొద్దిగా లోయర్లో ఉండొచ్చు, బట్ నిఫ్టీ 50 షేర్స్లో లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది. అంత కిందికి వచ్చిన షేర్స్ని అంటే అంత తగ్గిన షేర్స్ని ఎవరు అట్లా వదిలిపెట్టరు, మోస్ట్లీ మళ్ళీ బయర్స్ దాంట్లో వస్తారు. సో మనకి అక్కడ యావరేజ్ చేస్తున్నాం కాబట్టి మన యావరేజ్ కాస్ట్ చాలా తగ్గుతుంది. లేదు అంటే నెక్స్ట్ డేనే ఒకవేళ పెరిగింది అనుకోండి, వెరీ నెక్స్ట్ డే మనకి ప్రాఫిట్ వస్తుంది. సో వెరీ నెక్స్ట్ డే మనకి ప్రాఫిట్ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ లాసెస్ వచ్చే రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మేబీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మేబీ 1 month పట్టొచ్చు, 1.5 month పట్టొచ్చు. ఈ టైంలో మాత్రం మనం కొద్దిగా లాసెస్ ఫేస్ చేయని కొద్దిగా అవకాశం చూస్తాం, మన పోర్ట్ఫోలియో మైనస్లో వెళ్తూ ఉంటాం. ఇక్కడ వరకు ఎప్పుడైతే ఈ రోజు మనకి వస్తుందో అప్పుడు ఇంత లాస్ మొత్తము ఒక్కటి రోజులో కవర్ అయిపోతుంది. కవర్ అయిపోయి మనము అట్లీస్ట్ ప్రాఫిట్లో ఉంటాం. సో ఈ స్ట్రాటజీలో బ్యూటీ అదే, తక్కువ క్వాంటిటీని మనం అంటే సేమ్ క్వాంటిటీని యాడ్ చేసుకుంటూ వస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ సేమ్ క్వాంటిటీ లేదంటే మనం తొందరగా యావరేజ్ చేయాలనుకుంటే మనం ఇక్కడ సే ఇప్పుడు ఇక్కడ 50 తీసుకున్నాము, నెక్స్ట్ టైం 100 తీసుకోండి, అంటే డబుల్ చేస్తాం క్వాంటిటీని. ఆ నెక్స్ట్ టైము అది 100 ఉంది కదా, మళ్ళీ 200. ఇది కొద్దిగా ఎక్కువ మన ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళు చేస్తారు. సో మనకి కొద్దిగా ఇబ్బంది, తక్కువ ఇన్వెస్ట్మెంట్లో కొంచెం ఇబ్బంది, బట్ ట్రై చేయొచ్చు. తక్కువ క్వాంటిటీతో స్టార్ట్ చేస్తే మాత్రం ట్రై చేయొచ్చు. అంటే మీ స్టార్టింగ్ చాలా ఒక 5% క్యాపిటల్తో స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏమిటి ఇప్పుడు 1 lakh అంటే 10% స్టార్ట్ చేశారు కదా, మీరు ఇక్కడ 5% స్టార్ట్ చేస్తే ఆ 5% అమౌంట్లో వస్తే మాత్రం తక్కువ అన్ని డబుల్ చేసుకుంటూ వస్తే అట్లా తొందరగా యావరేజ్ అవుతుంది మీకు. సో ఇక్కడ మనకి 1550 అట్లా ఇక్కడ చూడండి 5000 డైరెక్ట్ మీకు ప్రాఫిట్లో ఉన్నారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సింపుల్ టెక్నిక్, టాప్ లూజర్ని వెతుక్కుంటాము మనము. ఏ టైంలో 3 to 3:30 PM లోపు, 3:30 PM కూడా కాదు, 3:15 అనుకోండి. 3:15 3:20 టైంలో 3:20 PM టైంలో. సో 3:20 PM లోపు మనం స్టాక్స్ వెతుక్కొని ఆ స్టాక్ని పిక్ చేసుకొని దానిలో మాత్రమే మనము మన క్యాపిటల్లో మనకి ఏదైతే అవైలబుల్ క్యాపిటల్ ఉందో, మనకు సర్ప్లస్ మనీ ఉందో, ఆ సర్ప్లస్ మనీలో నుంచి ఒక 10% మాత్రమే తీసి దాంట్లో పెట్టడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది టైము 1-2 డేస్లో రీట్రేస్మెంట్ వస్తుంది. లేదు అట్లా ఒక 1 మంత్ వరకు తగ్గుతానే ఉంది అనుకుంటే వెయిట్ చేయండి. కంపల్సరీ మీరు 5% వస్తేనే యాడ్ చేయాలి. 5% అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 5% వస్తేనే మీరు యాడ్ చేయాలి. 5% మైనస్కి వస్తేనే యాడ్ చేయాలి. లేదు అంటే ఒక 2 లేదు ప్రాఫిట్ బుకింగ్ అప్పుడు మాత్రం మీ ఇష్టం, బట్ యావరేజ్ చేసేటప్పుడు మాత్రం 5%కి యావరేజ్ చేయండి. 5% చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఒక క్రైటీరియా పెట్టుకుంటున్నాం, ఒక రూల్ పెట్టుకున్నాం. 5% దాటితేనే 5% తగ్గితేనే మనము యావరేజ్ చేద్దాం, లేకపోతే లేదు. అట్లా రూల్ పెట్టుకోండి. సిస్టమేటిక్ మేనేజ్మెంట్ ఉంటే మాత్రమే ట్రేడింగ్లో డబ్బులు వస్తాయి. సో ఈ టెక్నిక్ అర్థం కాకపోతే మళ్ళీ సార్ వెబ్సైట్లో వస్తుంది వీడియో, సార్ యూట్యూబ్లో వస్తుంది. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా మళ్ళీ దాని కింద కమెంట్ చేయండి. కమెంట్ రూమ్ చెప్తే మళ్ళీ నేను ఇంకా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి. సో ఐఎమ్ వైండింగ్ అప్ దిస్ వీడియో అండ్ సమ్మరైజ్ చేస్తాను 1 minute. సింపుల్ ఏంటంటే ఇది షార్ట్ టర్మ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్ ఉంటుంది. ఓకేనా, షార్ట్ టర్మ్ ఇన్ ది సెన్స్ వెరీ షార్ట్ టర్మ్, పొజిషనల్ ట్రేడింగ్ అంటే 1 month, 1 week, 10 days అట్లా అనుకోండి. ఇక్కడ ఏంటంటే ఓన్లీ నిఫ్టీ 50 స్టాక్లు మాత్రమే ట్రేడ్ చేయాలి. మన క్యాపిటల్ సర్ప్లస్ మనీ ఏంటో దాని క్యాపిటల్ కింద లెక్క చేసుకుంటే దాంట్లో 10% మాత్రమే మనీ యూజ్ చేయాలి ఈ ట్రేడింగ్ కోసం. సో day 1లో మనము ఒక స్టాక్ పిక్ చేసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ వేదాంత అనుకున్నాము, దాని ప్రైస్ 200 ఉంది. మన ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని 10,000 పెట్టాలనుకుంటున్నాం, మన దగ్గర ₹1,00,000 ఉన్నా సరే. ఓకేనా, day 1లో అది మనకి 200 దొరుకుతుంది. ఆల్రెడీ డే టాప్ లూజర్లో ఉన్నాడు ఇవాళ. సో మనం ఇవాళ ఏం చేస్తాము, 3 o'clockకి 3:10, 3:20 ఆ టైంకి చూస్తాము ఎవరు టాప్ లూజర్. వేదాంతా ఉన్నాడు, మన ₹200కి ఉంది ప్రైస్. ఒక 50 క్వాంటిటీ పిక్ చేసుకుంటాము, 10,000 కాస్ట్ మనకు సరిపోతుంది. సో 10,000 50 వస్తుంది కాబట్టి 50 క్వాంటిటీ తీసుకుంటాము. నెక్స్ట్ 1-2 డేస్ తర్వాత అట్లనే రేంజ్ బాగుండే మళ్ళీ 5% పడుతుంది. అప్పుడు మళ్ళీ day 2లో అంటే trading day 2లో మనం ఏం చేస్తాం, మళ్ళీ 50 యాడ్ చేస్తాము. అప్పుడు ప్రైస్ ఎంత ఉంటుంది, 190 ఉంటుంది. మనకు యావరేజ్ ప్రైస్ వచ్చేసి 195 అవుతుంది. సో అట్లా 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 మనకి ఒక 4 times జరిగింది అనుకుందాం. 4 times జరగదు, రేర్, అది రేరెస్ట్ ఆఫ్ ది రేర్. సో 4 times జరిగింది అనుకుందాము. 4 times జరగడం వల్ల మనకి యావరేజ్ ప్రైస్ తగ్గుతుంది. లేదు ఈ ప్రైజ్ అనేది 200 ఉన్నది 100 పడిపోవడం చాలా తక్కువ కేసెస్ జరుగుతుంది. అట్లా 99% జరగదు. ఏదో 1-2% కేసెస్, అది నిఫ్టీ 50 అయితే అసలు జరగదు. ఏమన్నా వెరీ బ్యాడ్ న్యూస్ ఉంటే తప్ప జరగదు. సో మన మనీ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. సో అట్లా మీరు ప్లాన్ చేసుకోండి. ఇది చాలా సెక్యూర్, హైలీ సెక్యూర్ అండి. దీంట్లో పెద్ద రిస్క్ ఏముండదు. సో సో మనం ఏం చేస్తున్నాం, ఎవ్రీ టైం మన క్యాపిటల్లో చాలా తక్కువ అమౌంట్ యూజ్ చేస్తున్నాము. ఒక సిస్టమేటిక్ లెవెల్లో 5% మైనస్ అయితే మాత్రం మనం యాడ్ చేసుకుంటూ వస్తున్నాము. లేదు మీరు మీ సొంత రూల్స్ అయినా ఫ్రేమ్ చేసుకున్న ఫ్రేమ్ చేసుకోవచ్చు. బట్ నేను సర్వేలో చూసింది ఎగ్జాక్ట్లీ నేను ఇక్కడ కన్వే చేస్తున్నాను. సో ఎనీ డౌట్స్ ఉంటా మీరు కింద కామెంట్స్లో చెప్పండి. Right now, I'm winding up this video. Thank you very much.